హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో రొయ్యల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తూ ఉంది. ఇలా ఓపెన్ ప్లేస్లో కూర్చొని ఇప్పుడు మేము రొయ్యలు కొలవబోతున్నాము. మామిడికాయలు పైన అక్కడ ఆకుల్లో ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. పచ్చడి మామిడికాయ, పండు మామిడికాయ, ఇది పచ్చడి కాయలాగా ఉంది. పళ్ళకాయ తుంచేసి లోపల ఏదో లోపల నుంచి లాగేస్తే ఇలా చెక్క తీసేసి ఇట్లా లాగేస్తే వచ్చేస్తుంది. వాటర్లో వేసుకోవాలి అంటే ఏదన్నా ఉంటే పోత ఇసుక అలాంటివి ఉన్నా పోతాయి అన్నమాట. ఇవి వచ్చేసి కేజీ అండి, 200 పడింది. మాకు ఇక్కడ సముద్రం దగ్గరే, కొంచెం కాస్ట్ తక్కువే. మొత్తం వలిచినాక మళ్ళీ తీద్దాం వీడియో. వలవడం అయిపోయిందండి, వలిచినాక ఈ విధంగా వచ్చింది. బాగా ఇసుక లేకుండా ఉంటుంది. మూడు నాలుగు సార్లు బాగా కడిగి ఆడించి ఇట్లా వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకోవాలి. పిండి గిన్నెలోకి వేసుకోవాలి. ఉప్పు ఎంత వేస్తే సుమారు కొంచెం లైట్గా, మరి ఎక్కువ కాదు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కొంచెం దించబోయేటప్పుడు కొంచెం కారం ఉండాలి. పట్టిన పొయ్యి మీద పెట్టేస్తే ఆవగా కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఊరపెట్టాలి. కొంచెం దించిపోయేటప్పుడు కారం వేసేస్తే ఓ చెంచా, ఓ చెంచా కారం వేసి కలిపెట్టేస్తే వాటర్ అన్ని ఇనిగిపోతాయి, వంటకాలు ఇనిగిపోతాయి. ఆ వాటర్ ఇనిగిపోయాక దించుకోవాలి. పచ్చిమిరపకాయలు, 5 ఉల్లిపాయలు, 5 టమాటాలు వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ అన్ని చూద్దాం. వాటర్ నీపోయినాక దింపేసుకోవాలి. ఈ విధంగా ఒక రొయ్య చూపిస్తాము. వాటర్ నీపోయిందాక ఉంచుకొని దింపేసుకోవాలి. నెక్స్ట్ నెక్స్ట్ తాలింపు పెట్టుకొని ఉల్లిపాయలు, టమోటాలు, ఆయిల్ వేసుకోవాలి. సరిపోని వేసుకోవాలి అంటే కొంచెం ఎక్కువే పడుతుంది. అవన్నీ మసాలా అన్నీ బాగా 50 గ్రాములు పైన ఉండొచ్చు. తర్వాత ఇది గ్రేవీలా చేస్తావా? గ్రేవీలాగా వస్తుంది, గుజ్జు మన గుజ్జులాగా. ఎన్ని మిరపకాయ, తాలింపు గిన్నెలు, కొద్దిగా తాలింపు, కరివేపాకు, ఇవైనా కరివేపాకు, మిర్చి తాను వచ్చి తిమ్ములో పెట్టుకొని మగ్గలి కదా, తిమ్ములో కూడా కలగా, తిమ్ములో మగ్గలి బాగా మగ్గలి.
ఉల్లిపాయలు వేగాలో ఫ్రెండ్స్, ఏలో మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి 1 స్పూన్ ధనియాలు, 50 గ్రాములు అల్లం ముక్కలు, 50 గ్రాములు కొబ్బరి చిన్నపాయలు, కొద్దిగా గసాలు, 2 చెక్క ముక్కలు, 4-5 లవంగాలు ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసినాక 1/2 నిమిషాల తర్వాత చూస్తే ఇలా మగ్గి ఉన్నాయి. తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇది చాలా స్లోగా చేసే డిష్ అండి. బాగా స్లో సిమ్లో పెట్టుకొని స్లోగా చేసుకోవాలి. తొందరగా కావాలన్న కూడా దగ్గర నుంచొని కొంచెం మంట ఎక్కువ పెట్టుకొని చేసుకోవచ్చు. స్లోగా ఏం చేసుకుంటే బాగా నిదానంగా మగ్గుతుంది, టేస్ట్ వేరుగా ఉంటుంది. స్లోగా ముగ్గే దానికను స్వీట్గా చేసుకున్నదాన్ని కూడా 10 నిమిషాలు మగ్గనిద్దాము. 15 నిమిషాలు పట్టింది, అవి అంత గుజ్జయ్య 15 నిమిషాలు పట్టింది. మసాలా ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. టమోటాలు కూడా మగ్గాయి. ఇప్పుడు ఉప్పు సరిపోను, ఉప్పు సరిపోని వేసుకోవాలి. చాలా వచ్చిన తర్వాత వేసుకోవచ్చా? పసుపు 1/2 టీ స్పూన్ పసుపు బాగా కలిపేసుకోవాలి. టమాటా మగ్గినాక ఇంక రొయ్యలు వేసుకోవాలి. ఆవు పెట్టిన రొయ్యలు, ఆవు రొయ్యలు వేసుకోవాలి. మసాలా వేసుకుందాం. తర్వాత మసాలా ఇక్కడ మగ్గాక లాస్ట్లో కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు మాత్రమేయాలా? 10 నిమిషాలు మాత్రమే. అరగంటకుండా కళ్ళు పెట్టుకుంటుంది. ప్లేట్ తీసుకుంటుంది మసాలా. మసాలా వేసి బాగా కలుపుకుని మసాలా కూడా బాగా మగ్గనియాల. ఎర్రగా రావాలి, మగ్గనియాలి బాగా. మగ్గ సన్సేగం మగ్గాలి, బాగా మగ్గి ఎరుపు ఎర్రాలు వస్తుంది. మగ్గితే నూనె పైకి వస్తుంది బాగా. అన్నీ మగ్గితే సన్నసేగం మగ్గించుకోవాలి. మా కారం సరిపోని వేసుకోవాలి. అది ఎవరి ఇష్టం వాళ్ళది. వేసి బాగా మగ్గనియాలి. నూనె పైకి వచ్చింది చూసాను కదా. ఇక్కడ మగ్గి నూనె పైకి వస్తుంది బాగా మగ్గ. ఇంకా కొంచెం బాగా ఉడకాలి, ఎర్రగా రావాలి. కళ్ళు పెట్టుకొని ఉప్పు కారం తీసుకోవాలి. ఉప్పు కారం తీసుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర కలుపుకుంది. ఇంకెంతసేపు మగ్గాలి? 5 నిమిషాలు. పోయిన పెట్టుకోండి. చూస్తుండే అన్నవరు వస్తుంది. ఎమ్మీ ఎమ్మీ రొయ్యల కర్రీ మగ్గి నూనె పైకి వచ్చేసింది కాబట్టి ఇంకా అన్నీ సరిపోయి ఆపేసేసి గ్రేవీతో ఉండే ఫ్రై అంతేనా? ఇట్లా అన్నంలో కలుపుకొని తిన్నట్టుంది. నంచుకోవడానికి కూడా అది బాగుంటుంది. చపాతీలు తినచ్చు.